हाई फ्रेंड्स अवर यू अंदर बहुत नैन मी लोवराजु पल्ला चाल मंदी इन लोवराजु मन ऊरचेवार वार वारेवार इपड़ राटी चाल मंदी अड़ी काल अभी एंक बिजी अंटे पेरलवेन पुनुमंट पेरलवेन इंटरनेशनल पुनुमंट ये जीवित चुस्कना ये जन्म चुस्कना తల్లిదండ్రుల పుణ్యమో తెలియదు కానీ ఈ పెరల్వేన్ ఇంటర్నేషనల్ అనేది దొరకడం నా అదృష్టం. దానివల్ల నేను ఎంత బిజీ అయిపోయాను. ఈ రోజున చాలామందికి పెరల్వేన్ ఇంటర్నేషనల్లో అవకాశం కల్పించడం, చాలామంది జీవితాలు మారడం, చాలామంది నాకు కాల్ చేసి అంటున్నారు, అన్న ఈరోజు మేము ఈ పొజిషన్లో ఉన్నామంటే అది నువ్వు మాకు ఈ పెరల్వేన్ కోసం చెప్పడం వల్ల, ఈ పెరల్వేన్ సిస్టమ్ ద్వారా మేము ఎన్ని లక్షలు సంపాదించాం, ఇంత జీవితం మాకు అంత అద్భుతంగా ఉందంటే అది నీ వల్ల అన్నా అని చాలామంది చెప్తుంటే చాలా చాలా ప్రౌడ్గా ఉందండి. నిజంగా చెప్తున్నాను, ఇలా ఇంతకన్నా జీవితం ఇంకా వేరే ఉంటుంది. మన కోసం 10 మంది ఆధారపడడం, మన కోసం 10 మంది చెప్పుకోవడం అన్నది అది మామూలు విషయం కాదు. నీ వల్ల నా జీవితం బాగుందన్న, ఈరోజు మా ఫ్యామిలీ అంతా ఇలా ఉన్నామని చాలామంది అక్క శల్యంలో బ్రదర్స్ నా ఫ్రెండ్స్ చాలామంది కొంచెం మందికి చాలా అద్భుతమైన జీవితం ఈ పెరల్వేన్ సిస్టమ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు పల్లెటూరులంట చాలామంది చదువుకోలేని ఉన్నారు, వాళ్ళందరికీ అకౌంట్లు ఓపెన్ చేసాం. 2250 అకౌంట్ ఓపెన్ చేస్తే 4 నుండి 6 సంవత్సరాల్లో మీకు 32 లక్షలు వస్తాయి అని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ కరోనా వల్ల కొంచెం మందికి లేట్ అయింది, చాలామందికి అయితే డబ్బులు రావడం జరిగాయి. ఇది పెరల్వేన్ ఇంటర్నేషనల్ అనేది ఒక డిజిటల్ వ్యాలెట్ కాబట్టి దీంట్లో డిజిటల్ పాయింట్స్ పడతాయి. ఆ వచ్చిన డిజిటల్ పాయింట్స్ని మన ఇక్కడ ఉన్న స్టేట్ బ్యాంక్ కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ యూనో బ్యాంక్ కానీ మన నచ్చిన బ్యాంక్లో ఆ వచ్చిన డిపిస్ని విత్డ్రాల్ కొడితే కనుక అప్పుడు క్యాష్ పరంగా వస్తుంది. చాలామందికి మొదటి ఆటో ఫుల్ అంటే 32 లక్షలకు సంబంధించిన ఆటో ఫుల్ రౌండ్ పడడం జరిగింది. అది ఎంత పడుతుంది అంటే ఫస్ట్ $0.40 అంటే ఫస్ట్గా మనకి 30 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. సెకండ్ ఆటో పుల్ $16 పడడం జరుగుతుంది, మన డబ్బుల్లో 1200 రూపాయలు. అలాగే మూడో రౌండ్ 64 డిపిస్ రావడం జరుగుతుంది, మన డబ్బుల్లో 4800 రూపాయలు. నాలుగో రౌండ్ $250 రావడం జరుగుతుంది, మన డబ్బుల్లో 19200 రావడం జరుగుతుంది. ఇలాగా స్టెప్ బై స్టెప్ ఇంచుమించుగా మనకు ఒక 4 నుండి 6 సంవత్సరాలు పట్టచ్చు. చాలామంది అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఇంకా మాకు డబ్బులు రాలేదు, ఇంకా రావట్లేదు అని చాలామంది నిరుత్సాహం పడుతున్నారు. వాళ్ళందరికీ నేను ఏం చెప్తున్నానంటే, ఏదైనా ఒక అద్భుతం జరగాలైనా ఒక మంచి జరగాలైనా కొంచెం టైం తీసుకుంటుంది. చూడండి, ఒక ఇల్లు కట్టాలంటేనే ఇంచుమించుగా మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. అలాగే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే కొంచెం దాని టైం దాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెడితే వాళ్ళు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలకి మనం కట్టిన డబ్బుకి 100,000 కడితే 100,000 వేసి 200,000 ఇస్తున్నారు. అలాంటిది మీరు తక్కువ డబ్బుతో 2250 అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 32 లక్షలు వస్తాయి అంటే దానికి ఎంత ఓపిక పట్టాలి? ఖచ్చితంగా వస్తాయి. ఈ 32 లక్షలు కాదు, మీ 32 లక్షలు కాదు, జీవితంలో మీరు ఎన్నడూ చూడని డబ్బు, మీ లైఫ్ టైం. ఈ 32 లక్షలు వచ్చిన తర్వాత ఇంకో పేమెంట్ వస్తుంది, లైఫ్ టైం డబ్బు అనేది రావడం జరుగుతుంది. మీరు ఓపిక పట్టాలి. లేదు అంత టైం మేము ఓపిక పట్టలేము, ఇంకా మాకు డబ్బులు బేగ కావాలి, త్వరగా కావాలంటే మీరు కష్టపడాలి. మీరు వేరే వాళ్ళతో అకౌంట్లు ఓపెన్ చేయించాలి. మీరు ఎవరికి చెప్పరు, దీన్ని మీరు నమ్మరు. మీకు ఇప్పుడే 32 లక్షలు రావాలంటే ఎలా వస్తాయి చెప్పండి? రావు కదా. అందుకోసం వెయిటింగ్ చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ డబ్బులు వస్తాయి, కానీ దీని టైం ప్రకారంగా అవి పడతాయి. ఇది 32 లక్షలు పడిన తర్వాత 4 అకౌంట్లు ఓపెన్ చేయాలి. 4 అకౌంట్లు ఓపెన్ చేస్తే కానీ ఈ 32 లక్షలు అనేవి విత్డ్రాల్ అవ్వు. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు దీన్ని తెలియని వ్యక్తులు ఏయో చెప్తారు, ఇదంతా పేకు, ఇది రాదు, ఇవన్నీ నమ్మకండి అని చెప్తున్నారు కదా. ఒకసారి నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నేను ఈరోజు మీతో అకౌంట్లు ఓపెన్ చేయించాం, సపోజ్ చాలామంది 4 అంటోళ్ళు ఉన్నారు, 2250 కట్టండి, లేకపోతే 3750 కట్టండి, $50 సెట్ అకౌంట్ ఓపెన్ చేస్తే $1,00,000 వస్తుంది, $30 ఓపెన్ చేస్తే 2200 వస్తుంది చెప్తున్నాం కదా, వాళ్ళు నిజంగా దేవుళ్ళండి. నీకు మీకు మంచి ఆపర్చునిటీ ఇస్తున్నారు,
నాలుగు సంవత్సరాలు కావచ్చు, ఆరు సంవత్సరాలు కావచ్చు, ఖచ్చితంగా 32 లక్షలు వస్తారు, 1 కోటి రూపాయలు కూడా ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి మీరు ఎలాంటి గౌరవం ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో మీ బంధువులు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ తాత ముత్తాతలు కానీ ఎవరు ఇవ్వలేనంత డబ్బు వీళ్ళు ఇస్తున్నారంటే, వీళ్ళు ఇచ్చేటట్టు ఒక అవకాశాన్ని కల్పిస్తున్నారంటే వీళ్ళు దేంతో సమానం? ఎంత ఎంత అదృష్టం చేసుకుంటే కానీ మీ దగ్గరికి ఈ వ్యక్తి వచ్చి చెప్తారు? అలాంటి వ్యక్తులను మీరు ఎంత గౌరవించాలి? గౌరవించకపోయే బదులు ఇది వస్తే రాదని నెగిటివ్గా చాలామంది అంటున్నారు. వాళ్ళకు ఒక విషయం చెప్పండి, సరే ఈరోజు మాకు కట్టారు, మీకు డబ్బులు వస్తాయని చెప్పాము, ఇది పక్కన పెడితే దీంతో సంబంధం లేకుండా మీరు మిమ్మల్ని ఎవరైతే వ్యక్తులు డిస్కషన్ చేస్తున్నారో, ఎవరైతే దీని గురించి తప్పుగా చెప్తున్నారో, వాళ్ళని ఒక 5 సంవత్సరాల తర్వాత 1 లక్ష రూపాయలు ఇవ్వమనండి, చెప్తాం మీ జీవితం మార్చమనండి. వాళ్ళు చేయరు, వాళ్ళ జీవితమే వాళ్ళు బాగుపరచుకోలేరు, ఇక మీ జీవితం ఏం బాగుపరుస్తారు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇలాంటి నెగిటివ్గా చెప్తారు. ఈ విషయాలు మీరు బాగా గమనించండి. మీకు చెప్పిన వ్యక్తి, మీకు ప్రణాళిక అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పిన వ్యక్తి చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్, జీవితం మీ జీవితంలో ఒక మర్చిపోలేని వ్యక్తి. ఈ విషయం మీరు బాగా గమనించి చాలామందికి మీరు లైఫ్ ఇవ్వండి. మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఎంత వస్తుందో మీకు తెలుసు. దీంట్లో చాలా అంటే చాలా డబ్బులు ఉన్నాయి. పెరలవేన్ అనేది ఒక మహాసముద్రం. దీంట్లో కొన్ని తరాలకు సరిపడగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఈరోజు నేను చూడండి, మీ కళ్ళ ముందు మసలిన వ్యక్తిని, నేను ఏంటో మీకు తెలుసు, ఒక అతి పేద వర్గంలోంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళకుండా ఉన్నా కొన్ని 2-3 తరాలు నాకు డబ్బులు వస్తూనే ఉంటుంది. మనం డ్యూటీ చేస్తే రావడం కాదు, మనం కష్టపడితే రావడం కాదు. కష్టపడకుండా ఇంటి దగ్గర ఉంటే డబ్బు సంపాదించుకున్న ఒక సొల్యూషన్ వెతకాలి. ఈరోజు చాలామంది ఫేస్బుక్ చూస్తున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు, రాజకీయ నాయకులు ఫోటోలు చూస్తున్నారు, సినిమా తారల ఫోటోలు చూస్తున్నారు, చాలామంది ఎంటర్టైన్మెంట్గా అన్నీ చూసి బ్రతికేస్తున్నారు. వాటి వల్ల మీకు ఎప్పుడైనా 1 రూపాయి వచ్చిందా? చూడండి, ఈరోజు నేను సెల్లో ఇచ్చి వస్తున్నా అంటే నాకు సెల్లో, నేను సెల్ కొన్నందుకు నా సెల్ ఇలా ఆపరేటింగ్ చేస్తూ ఉంటే స్కెన్ నాకు డబ్బు వస్తుంది. 10 నిమిషాలు నా సెల్ చూస్తే నాకు వచ్చే ఇన్కమ్ వేలల్లో ఉంటుంది. ఏ నేనైనా పైనుంచి ఊడిపడ్డానా? అలా చెక్ చేసుకోవాలి. మనకి ఎప్పుడైతే టీం బిల్అప్ అయిందో, టీము వచ్చిందో, మనకు చాలా అంటే చాలా డబ్బులు వస్తాయి. మీరు కూడా వస్తాయి, మీరు కూడా గొప్పవాళ్ళు. పెరలవేన్ కోసం తెలుసుకుంటే నిజంగా అదృష్టవంతుడు, ఇది పక్కా నిజం. మీరు ఒక్కసారి ఆలోచించండి, మన మేధాశక్తి, మన తెలివితేటలు మనకి, మన సమాజానికి, మన ఫ్యామిలీకి, మన దేశానికి ఉపయోగపడేట్టు ఉండాలి. టైం వృధా చేయకూడదు. మీరు ఆలోచించండి ఒకసారి, పెరలవేన్ అంటే ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే ప్రతి పేదవాడికి ఒక అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో మా దేవుడు డానియల్ జాన్సన్ గారు ప్రపంచానికి ఈ పెరలవేన్ సిస్టాన్ని అందజేయడం జరిగింది. దీంట్లో ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కోటేశ్వర్లే. అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలు, ఆడ ఎంత పేదవాడైనా ఎంత ధనికుడైనా సరే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయనేది మీరు చర్చ చేయండి. దీనికి పెరలవేన్ కోసం యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని విధాలుగా వస్తాయి. అన్ని విషయాలు సెర్చ్ చేస్తారు మీరు, అన్ని పనికిమాల విషయాలు షేర్ చేస్తారు, ఈ మంచి విషయాలు చూడరు. ఎందుకంటే చూస్తే మనం బాగుపడిపోతాం. ఇప్పుడు ఎదుటి వ్యక్తి మీద ఆధారపడతాం, వాడేమిస్తాడా, ఏదేమిస్తాడు, అది కాదు. జీవితం ఒక్కసారే వస్తుంది. మీరు అనుకున్న సాధించాలంటే ఒక మంచి మార్గాన్ని వినాలి. మంచి చెప్పే వ్యక్తుల మాటలు మీరు వినాలి తప్ప ఎవరు ఏదో చెప్తున్నారు అవైతే వినకూడదు. నేను చెప్తాను ఈరోజు నా కోసం చెప్పాలంటే, నేను ఫస్ట్ ఏదన్నా చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళు జోక్గా అటకారంగా తీసుకుంటారు. నేను పాకలు ఉండేటప్పుడు చెప్పాను, మా ఇంట్లో ఏసీ కొంటా, ఇంటి ముందు కారు ఉంటుంది, బైక్ ఉంటుంది, 10 మందికి హెల్ప్ చేస్తా అని చెప్పాను. ఆ దిశగా మన ఆలోచన ఎలాగైతే ఉంటుందో మనం అలా ఆలోచిస్తాం. ఈరోజు చెప్తున్నాను, 2025 కల్లా ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను 100 కోట్లు సంపాదిస్తా, ఇది పక్క నిజం. ఎందుకు చెప్తుందంటే లైవ్ మనం చెప్పిన మాట చాలామంది మంచికైనా చెడుకు చూస్తుంటారు. 100 కోట్లు ఎలా సంపాదిస్తారు చూద్దాం. అసలు మనం మర్చిపోయిన వాళ్ళు మర్చిపోరు, అరే లవరాజు గారు 100 కోట్లు సంపాదిస్తున్నాడు రా, సో ఎలా సంపాదిస్తాడు ఏంటి. ఆ 2025 అయితే బేగా ఈయన ఎప్పుడైతే ఈయన మనం అవమానిద్దాం, వీటికి ఎప్పుడైతే చెప్దాం, ఇన్స్టాల్ చేద్దామని చాలామంది ఎదురు చూస్తారు. దానికి సవాలు చెప్తున్నా, నేనే ఒక సామాన్య వ్యక్తిని, ఎవ్వరు నాకు సపోర్ట్ లేరు.
ప్రపంచంలో నాకు అన్న లేడు, తల్లిదండ్రులు లేరు, బంధువులు లేరు. అయినా నేను ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద కంట్లో పడ్డ నలసంత కూడా ఆశించను. వీలైతే నేనే పెడతాను తప్ప ఎవరి మీద ఆధారపడను. అలాంటిది మీకు అంతమంది ఉన్నారు, అంత ప్రజలు ఉన్నారు, మీకు మంచి సపోర్టింగ్ ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి, మంచి చదువు ఉంది, మరి మీరు ఎందుకు డెవలప్ అవుతున్నారు? నెగిటివ్ ఆలోచన, నీ మైండ్ సెట్ మారాలి. ఒకసారి ఆలోచించు, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలడు. ఒక మనిషికి సాధ్యమైందంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఎదుటి వ్యక్తి కూడా సాధ్యమైంది. ఎవడో గొప్ప కాదు, ఇక్కడ నువ్వే గొప్ప. బట్ నీ ఆలోచన విధానం మారాలి. అలాంటి గొప్ప అవకాశం ఈ పెరల్వన్ ఇంటర్నేషనల్లో ఉంది. నువ్వు 100 కోట్లు కాదు, 1000 కోట్లు సంపాదించాలనుకున్నావా? ఒకసారి పెరల్వన్ సిస్టంలోకి రా, చర్చ చేయి, తెలుసుకో, నీ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది. ఇది పక్కా నిజం, నిజం, నిజం. ఎందుకంటే ఈరోజు చాలా చాలా మంది, ఒక సామాన్యులు అవ్వచ్చు, ఒక మామూలు వ్యక్తులు అవ్వచ్చు, పెరల్వన్లో కోట్లు సంపాదించడం ఉన్నారు. డబ్బు వస్తుందని ఎవరు చెప్పరు యాక్చువల్గా. నేనేంటంటే ప్రపంచంలో నేను ఏమైపోయినా పర్లేదు, కానీ ప్రపంచం బాగుపడాలి. మనకున్న దాంట్లో కొంచెమైనా మనిషి అయి పుట్టినందుకు సమాజానికి కొంతైనా ఉపయోగపడాలి. ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది నాయకులు ఉన్నారు, కొంతమంది రాజకీయ నాయకులు, వాళ్ళకి ఆల్రెడీ అధికారం ఉన్నా సరే కొంచెంమంది మంచి ఉన్న మహారాజులు చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ జీవితంలో గుర్తుండిపోతారు. దాంట్లో మన పాత్ర ఏంటి అనేది మనం ఉపయోగించుకోవాలి. సో ఈరోజు నిజంగా చెప్తున్నాను, పెరల్వన్ ఇంటర్నేషనల్ అనే ఈ సిస్టమ్ గురించి తెలియజేసిన మా గురువు గారు, మా దేవుడు సుభాకర్ రెడ్డి గారు నాకు కాల్ చేయడం, దీన్ని నమ్మి చేయడం ఏనాడో నా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, నా పిల్లలు చేసుకున్న అదృష్టం. ఈరోజు నేను ఏం చేసినా చేయకపోయినా నాకు డబ్బులు వస్తున్నాయి. ఎందుకంటే అంత కష్టపడ్డాను, అంత కష్టపడి ప్రతి ఒక్కరికి విషయం తెలియజేశాను. ఈరోజు నా పేరు వాడి చాలామంది చాలామంది తెరలమైన ఇంటర్నేషనల్ పల్లాలవరా చేస్తున్నాను కదా అని చాలామందికి ఆదర్శం అవ్వాను. చాలామంది పెరల్వన్లో ఫస్ట్ నేను వచ్చేటప్పటికి ఎవరికే తెలియదు. ఈరోజు ప్రతి ఇంట్లో పెరల్వన్ అకౌంట్ ఉంది, ప్రతి ఒక్కరూ పెరల్వన్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నారు, పెరల్వన్ కోసం వెయిట్ చేస్తున్నారు, చూస్తున్నారు, తెలియజేసుకుంటున్నారు. మీరు తెలుసుకోండి, అరే లక్షల లక్షల జీవితంలో బోల్డ్ అని తగలపోసం, బోల్డ్ అని దెబ్బెట్టం. జీవితంలో పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయే వరకు డబ్బు అవసరం, కానీ అలాంటి డబ్బు కోసం మనం ఎందుకు ఆశపడం? ఒకసారి ఆలోచించండి, 2250 రూపాయలు లేకపోతే 3750 రూపాయలు నిజంగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇక్కడ పోయిందనుకో మీ జీవితం అయినా పోద్దా? పోదగా. కానీ ఇదే డబ్బు ఒకసారి ఆలోచించండి, నీకు 32 లక్షలు వస్తుంది. వచ్చిన తర్వాత నీ లైఫ్ ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించు. డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో, డబ్బు ఎలా ఉంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే మీకు అందరికీ చెప్తున్నా, నేను మీ మనసుని కాదు చెప్తున్నా, మీతో తిరిగిన వ్యక్తిని, మీకోసం నేను చాలా ఇంచుమించుగా 20 సంవత్సరాలు పెట్టి మీతో ఫీల్డ్లో ఉన్నాను. ప్రతి పర్సన్ నేను అన్న, తమ్ముడు, అమ్మ, అక్క, చెల్లి అనే సంబోధిస్తాను. నేను మీకు తెలుసు, నేను గట్టిగా చెప్తున్నాను, నా జీవితం మారింది పెరల్వన్లోకి వచ్చిన తర్వాత. చాలామంది జీవితాలు మరి, మీ జీవితం మార్చుకోండి. నేను మీకు దగ్గరలో ఉన్న వ్యక్తిని చెప్తున్నాను, ఇంకా నమ్మకపోతే మీ కర్మ. కానీ ఒకటి మాత్రం నిజం, ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో వాళ్ళ ధనవంతులు అవ్వడం సూర్ ధనవంతులు అవ్వడం ఖాయం. మీరు కూడా చెయ్యండి, చాలామందికి చెప్పండి. పెరల్వన్ ఇంటర్నేషనల్లో చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. డానియల్ జాన్సన్ గారు రేపు మొన్న కరోనా వల్ల అందరూ అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు, కొంచెం డబ్బులు పడడం లేట్ అయింది, ఇంకా చాలామందికి స్ప్రెడ్ అవ్వాలనే ఉద్దేశంతో రేపు వచ్చే నెల 10 నుంచి అంటే ఏప్రిల్ 10వ తారీఖు నుండి రాయల్టీ అంటే ఏదైనా కంపెనీలో మనం శాలరీ కంపెనీలో జాబ్ చేస్తే నెల శాలరీ ఇస్తారు, కంపెనీలో జాబ్ చేస్తేనే నెల శాలరీ ఇస్తారు. కంపెనీ అవ్వచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎనీవే ఎక్కడ చేసినా మనం వెళ్ళి డ్యూటీ చేస్తేనే తప్ప వాళ్ళు శాలరీ ఇవ్వరు. కానీ ఇక్కడ పెరల్వన్లో మీరు ఏదైతే కేటగిరీ హెచ్ఓఐ ఉన్నారో దానికి లైఫ్ టైం శాలరీ అయిపోతుంది. మీరు ఇంటి దగ్గర ఉన్నా, మీ పని మీరు చేసుకున్నా, మీ జాబ్ మీరు చేసుకున్నా, దీంట్లో అంత ఇన్కమ్ రాబోతుంది. నాకు బహుశా తక్కువలో తక్కువ చూసుకుంటే నెలకి నేను ఏమి చేయకుండా
దీన్ని మర్చిపోయినా నెలకు ఒక 30-40 వేలు వస్తుంది. ఏ ఒకసారి ఆలోచించండి, ఒక సామాన్య వ్యక్తి నాకేలా ఉంటే దీని గురించి బాగా తెలుసుకోండి. మీలాంటి పెద్దవాళ్ళు ఉంటారు, చాలామందికి హెల్ప్ అవ్వే మంచి మనుషులు ఉంటారు. మీలాంటి వాళ్ళు కూడా ఒకసారి దృష్టి పెట్టండి. ఈరోజు ఇంట్లో సర్పంచులు ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, లాయర్లు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, అలాగే ఒక కామన్ పీపుల్ కూడా ఉన్నారు. ఈరోజు ఒక తాపీయం మేస్త్రిలండి, తాపీయం మేస్త్రిలు రోజుకి 500 కూలిపని తెచ్చుకున్న వాళ్ళు పెర్లవేని ఇంటర్నేషనల్ వచ్చిన తర్వాత వాళ్ళ జీవితమే మారిపోయింది. తెలుసుకోవాలి, ఏదో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం, వదిలేసాం, డబ్బులు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయి వెయిటింగ్ చేయడం కాదు, ఇంకా ఎలా వస్తాయి, ఇంకా ఏం చేస్తే డబ్బులు వస్తాయి. దీని ప్రతిదానికి కొన్ని విషయాలు తెలుస్తాయి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి అన్నది మనం బాగా గమనించాలి. ఒకసారి ఆలోచించండి, నేను మీరు చెప్తున్నానని నేను గొప్పవాడిని కాదు, అలాగని మీరు తక్కువ కాదు, మీరే నాకన్నా గొప్పవాళ్ళు, చాలా చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే జీవితంలో చాలా అనుభవించున్నారు, మీరు చాలా కష్టాలు చూసి వచ్చారు, నేను చాలా చిన్న కూరని. కాకపోతే నాకున్న జ్ఞానాన్ని ఏదో రకంగా ఉపయోగపడాలి, ఏదో నాకు ఎప్పుడు కూడా తాపడతాయి ఉంటుంది, మా ఇంటి దగ్గర కూడా చాలా తిడుతుంటారు. నేను ఏం చేసినా నా సంపాదనలో 10% పక్కన నడతా. నా చిన్నప్పటి నుంచి ఒక గోల్, సమాజానికి నేను గుర్తుండాలి, నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఈరోజు 100 రూపాయలు నాకు వస్తే అందులో 10 రూపాయలు పక్కన నడతా, 10,000 వస్తే 1,000 రూపాయలు పక్కన నడతా, 100,000 రూపాయలు సంపాదిస్తే 10,000 పక్కన నడతా. చాలామందికి అరువులైన వాళ్ళకి నేను చాలామందికి హెల్ప్ చేస్తా. కొన్ని విషయాలు బయట చెప్పకూడదని ఆ ఫేస్బుక్లో కూడా పెట్టడం, కానీ ఫేస్బుక్ అంటే గుర్తొచ్చింది, ఫేస్బుక్లో ఏదైనా హెల్ప్ చేసేటప్పుడు ఎందుకు పెడతాను చాలామంది అడుగుతారు. ఇన్నాళ్ళ రోజుల్లో మంచి చేస్తే అప్పుడు అందరూ మంచులు ఉండేవారు, కాడికి చెప్పుకుండేవారు. ఇప్పుడు చెడు చేస్తే చెప్తారు, మంచి అయితే ఎవరు చెప్పడం, తెలియనివారు కూడా ఆడు గొప్పడైపోతాడు. కానీ ఒక్కసారైనా ఒకడన్నా మారతాడు కదా, అరే లోవరాజ్ అనే వ్యక్తి ఏదైనా చిన్న ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు 5,000 10,000 ఇస్తున్నాడు, మనం 7 కంటే ఎక్కువ డబ్బును మనం ఎందుకు ఇవ్వకపోవాలి, ఇస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు కదా, వాళ్ళ బాధలో సగం బాధ తగ్గుతుంది కానీ ఆలోచిస్తారని ఇస్తాం తప్ప నాకేదో అవార్డు ఇస్తారు, నాకేదో మంత్రి పదవి ఇస్తారు, అసలు నాకు అవన్నీ నా దృష్టిలో నాకంటే అవన్నీ తక్కువే. మంచి మనసు ఉండాలి, నువ్వు ఎదుటి వ్యక్తికి సాయం చేసే గుణం ఉంటే ఏ గుడికి వెళ్ళడం అవసరం లేదు. చాలామంది మరి అర్థమవు, నేను హెల్ప్ చేస్తే దానం చేస్తున్నా ఎవరికైనా సాయం చేసేటప్పుడు చాలామంది నన్ను తిట్టారు, చాలామంది నెగిటివ్ ఉన్నారు, చాలామంది వీడంతటోడు వీడు హెల్ప్ చేయను వాటి వీడు బ్రతుకంత అన్నారు. నాకు తెలుసు, చేతకనోడే ఇలాంటి పనులు చేయనోడే చేసిన వాళ్ళని ఏళన చేస్తారు, అది బాగా గుర్తుపెట్టుకో. వాళ్ళు చేయను రాదు, వాళ్ళకి హెల్ప్ చేయను రాదు. పెరల్వేన్లోకి వచ్చిన తర్వాత నేను కొద్ది టైం తీసుకోండి, కొంచెం ఎక్కువ బాగా ఇన్కమ్ సంపాదించి జంజన్గా సంపాదించిన తర్వాత కొన్ని ఊర్లే దత్త తీసుకోవాలనుకుంటున్నాను. ఎటువంటి మాటలు ఎదురు వాళ్ళు చెప్పినా వాళ్ళకి ఆశ్చర్యపడతారు. నేనేమంటానంటే ఫస్ట్లో ఫోన్ వచ్చేటప్పుడు ఎక్కడో మనిషి ఉన్నాడు, మాట్లాడేటప్పుడు ఎక్కడో మనిషి ఉన్నాడు, ఇక్కడ ఫోన్ వస్తాం వింతగా ఉండేది. కొన్ని రోజుల తర్వాత టచ్ మొబైల్ వచ్చింది, ఇళ్ళలా టచ్ నొక్కితే అరే భలే ఎంకెలు వస్తున్నాయి అన్నారు. ఇప్పుడు అలవాటు అయిపోయింది, ఫోన్లు అవడం అలవాటు అయిపోయింది, వీడియో కాల్లో చేయడం అలవాటు అయిపోయింది, వచ్చే జనరేషన్ అంతా అలవాటు అయిపోయింది. నిజంగా చెప్తున్న పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పెరవలేని ఇంటర్నేషనల్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి, 30 లక్షలు కోట్లు వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఫస్ట్ సారి 2 సార్లు 3 సార్లు కొత్త కనిపించవచ్చు, వింత కనిపించవచ్చు, కానీ ఈ డబ్బు రాన జనం వాళ్ళకి అలవాటు అయిపోద్ది, పెద్దగా ఏముండదు. 30 లక్షలు అనేది 3 సంవత్సరాల తర్వాత 10 సెంట్లు భూమి కూడా రాదు. ఇప్పుడు 30 సెంట్లు మీకు ఎక్కువ, 10 సెంట్లు భూమి కూడా రాదు. ఒకప్పుడు భూమి రేటు మా తాతల టైంలో 200-300 ఉండేది ఎకరం, ఇప్పుడు నేనే మొన్న భూమి కొన్నాను ఎకరం 30 లక్షలు, ఎకరం 30 లక్షలు రాబోయే కాలంలో కోట్లలో ఉంటుంది. అప్పుడు ఈ 32 లక్షలు పది ఎక్కువ కాదు కదా, ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు అలా అనిపించవచ్చు, బాగా గమనించండి. అందుకే ఇప్పుడు ఇన్కమ్ స్టోర్స్ ఉండాలి. ఇది కాదు, ఇది పక్కన పెట్టే పోనీ, ఇంకా నీకు ఏదైనా ఆప్షన్ ఉందా, ఇంత డబ్బు వచ్చేది ఉందా, నువ్వేం చేయకుండా ఒక అకౌంట్ ఓపెన్ చేసుకుంటే నీ పని నువ్వు చేసుకుంటే డబ్బులు వచ్చే ఆప్షన్ ఉందా లేదు. నీకు నెగిటివ్గా చెప్పుడు ఎవడైనా సరే నీకు డబ్బు ఇస్తాడా, 100 రూపాయలు కూడా ఎవడు, నువ్వు బాగుంటే నీ దగ్గరికి వస్తాడు, నువ్వు పాడైపోతే నేను చెప్పాను కదా అని మనకు వదిలేస్తాడు. ఇది నేను చూసాం, జాగ్రత్తగా వినండి.
నీకు మంచి చేసేవాడు ఎప్పుడు నీకు నచ్చడు, నీకు మంచి చేయడం ఎప్పుడు నీకు నచ్చడు. ఏదైనా మందు తాగేటప్పుడు, మందు తాగేటప్పుడు అన్న ఏదైనా చెడిపోయేటప్పుడు అవి మాటలు తీయకుంటాయి, మనకి చేయగట్టేటట్టు ఉంటాయి. ఏదైనా ఒక విషయాన్ని మంచి చెప్పినప్పుడు అది మనకు నచ్చదు, వినం. ఎందుకంటే అంతకుముందు నీకు ఎలాంటి ఎవడ చెప్పలేదు, చేయలేదు కాబట్టి. నేను చెప్తున్నాను ఈరోజు పరల్వెన్ ఇంటర్నేషనల్లో అకౌంట్ ఓపెన్ చేసిన ప్రతి మనిషి అదృష్టం, అదృష్టవంతుడు. ఇది పక్కా నిజం, చాలామందికి చెప్తున్నా. పరల్వెన్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఈరోజు కాకుండా రేపన్నా, రెండు రోజులు కావినా, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా సరే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. చైన వాళ్ళు 10 సంవత్సరాలు కాదు కదా, 50 సంవత్సరాలు ఒక రూపాయి రాదు. ఇది నిజం. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం కాడికి ఆశించడం తప్పలేదు, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఈరోజు పరల్వెన్ సిస్టంలో అద్భుతాలు జరుగుతున్నాయి, మిరాకిల్. ఇది ఇంకా కొంతమందికి అర్థం అవ్వకపోయింది, పేకు ఇలాంటివి చాలా వచ్చి అంటున్నారు. ఒక చెప్తాను, జాగ్రత్త కలిగించాను. పరల్వెన్లో ఒక $30 లేదా $50 అంటే అకౌంట్ ఓపెన్ చేస్తే 32 లక్షలు వస్తాయి అని చెప్తాం కదా. అకౌంట్ ఓపెన్ చేసి వదిలేస్తే ఎక్కడైనా డబ్బులు వచ్చే కంపెనీ కానీ సిస్టమ్ కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇది తప్ప ఇప్పుడు ఉందా చెప్పండి. వేరు వేరు వ్యాపారాలు ఉన్నాయి, బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, వచ్చేయి పోయాయి అయిపోయింది. ఉత్తున్న డబ్బులు వస్తాయంటారు, పోతాయి, దాని మీటింగ్లు ఉంటాయి, కోట్లు వేసుకోవాలి. ఈ పర్వాలేదు, అలాంటివి ఉండదు. నువ్వు అకౌంట్ ఓపెన్ చేసుకో, బాగుపడంతే తర్వాత జీవితం నీ ఇష్టం. నువ్వు ఎవరికైనా చెప్తావా, ఇంకా లెవెల్ అప్డేట్ చేసుకుంటావు, ఇంకా ఎక్కువ డబ్బు కావాలా, నీ ఇష్టం. నీకు బాస్ ఉండడు, కంపెనీ ఉండదు, ఏం ఉండదు. నీ సెల్లే నీకు ఆఫీస్, నీ మైండ్ సెట్టే నీ జీవితం. ఓకేనా? దయచేసి అందరూ ఎటువంటి నెగిటివ్ పడకుండా బేటింగ్ చేయండి. దేనికన్నా ఒక టైం ఉంటుంది, ఆ టైం ప్రకారంగా దీని డబ్బు దీనికి వస్తుంది. ఇంకా మీకు లైఫ్ టైం ఒక 32 లక్షలు వచ్చిన తర్వాత సిస్టమ్ ఆగిపోదు, తర్వాత ఇంకొక 4 ఇయర్స్లో ఇంకొక వేరే డబ్బు వస్తుంది. నీకు 40-50 సంవత్సరాలు వచ్చేదాకా డబ్బు అలా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు పెరలమైన సభ్యుడు కాబట్టి, పెరలమైన అకౌంట్ ఓపెన్ చేసుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు ధనవంతుడివే. కానీ వెయిట్ చేయాలి. ఓకేనా? ముఖ్యంగా చెప్తున్నాను, మీ దగ్గరికి పరల్వెన్ ఇంటర్నేషనల్ అనే సిస్టమ్ తీసుకొచ్చిన వ్యక్తి దేవుడితో సమానం. ఎవరైనా కానీ దేవుడితో సమానం. అలాంటి వ్యక్తికి నీ జీవితంలో, నీ జీవితాంతం, నీ ఫ్యామిలీ, నీ పిల్లలు రుణపడి ఉండాలి. అలాంటి డబ్బు రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించండి. పరల్వెన్ కోసం తెలుసుకోండి, మీరు డెవలప్ అవ్వండి, డబ్బు ఉన్నవాళ్ళు అవ్వండి. జీవితం ఒక్కే ఒకసారి వస్తుంది, 4-3 తరాలు ఉండవు. జీవితంలో ఫస్ట్ 2-3 సంవత్సరాలు పరల్వెన్ కష్టపడితే 4-5 తరాలు హ్యాపీగా బతకచ్చు. అంత డబ్బు ఉంది. దయచేసి ఎవరు నెగిటివ్ పడద్దు, పరల్వేసుకొని తెలుసుకోండి. దీంట్లో ఉన్న లెవెల్స్ అప్గ్రేడ్ అవుతూ ఉండండి, మీకు మంచి లైఫ్ ఉంటుంది. ఎటువంటి ఆధారం పడవద్దు. పరల్వెన్ నమ్ముకోండి, మీ జీవితాలు ఖచ్చితంగా మారుతాయి. నమస్కారం, నా పేరు పల్లా లోవరాజు. మాది రాజుపేట తినుమండలం, తలుపులమ్మ అమ్మవారి గుడి దగ్గర మా ఊరు. నా ఫోన్ నంబర్ 9966433997. జై హింద్, జై హింద్, జై పరల్వెన్, జై హింద్. థ్యాంక్ యూ.